అద్దె మంత పెట్టుకుంటావు, ఎంత కొవ్వే నీకు. మర్యాదగా మన ఫోన్ తిరిగిచ్చే. అప్పుడు దాకా నీ దగ్గర సెలవు తీసుకుంటూ బాలు 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 బాలు. అసలు ఓకే, నా ఫోన్ ఎక్కడ? ఇదిగో ఎక్కడ నా ఫోన్ ఎక్కడ? ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ ఫోనే, నా ఫోన్ కూడా ఇలాగే ముక్కలు చేస్తుంటావు అంతేగా. ఫోన్లే ఇలాంటివి 100 కొనుక్కోగలను. ఎక్స్క్యూజ్ మీ, జీవితంలో దేన్నైనా నాశనం చేయడం చాలా తేలిక, సృష్టించడం కష్టం. సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు, అది తెలుసుకోండి. ఇదిగోండి మీ సెల్ ఫోన్, గుడ్ బై. ఏం నా గురించి ఆలోచిస్తూ సెల్ ఫోన్ తో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నావా? నీ గురించి ఏం ఆలోచించట్లేదు. అయ్యో అన్నయ్య, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? అమ్మ సాయంకాలం అనగా గుడికెళ్ళింది, ఇంతవరకు రాలేదు. అసలు అమ్మని ఎక్కడికి బయటికి వెళ్ళొద్దని చెప్పాను, గుడికి ఎందుకు వెళ్ళింది? ఏంటి అందరు ఇలా వచ్చారు? వంశపారంపర్యంగా మీ జమీలో పనిచేస్తున్నందుకు మీ తాతలు మహంకాళి మార్కెట్ స్థలాన్ని మాకు దానంగా ఇచ్చారు. మీ దయతో మేము అక్కడ కొట్లు పెట్టుకు బతుకుతున్నాం. తెలిసిందేగా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? మాకు పట్టాలు లేవు. ఆ విషయం ఎలాగో తెలుసుకున్న నాయుడమ్మ ఆ స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడు. చాలా అన్యాయంగా ఉంది. మనం ఏ కాలంలో ఉన్నాం? పోలీస్ చట్టం ఏది లేదా? ఉన్నా ఏం లాభం లేదండి, అతనికి చాలా పలుకుపడింది. ఆ స్థలానికి యజమాని మీరు కాబట్టి మీరు గట్టిగా తలుచుకుంటే గానీ మాకు న్యాయం జరగదు. మీరేం కంగారు పడకండి, ఆ స్థలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి, దాన్ని మీ అందరి పేరున రిజిస్టర్ చేస్తాను. 1000 ఏళ్ళు మీ వంశం చల్లగా ఉండాలి బాబు. నాన్న, ఆ నాయుడమ్మ చాలా దుర్మార్గుడని విన్నాను, మీరు అతని విషయంలో తలదూర్చకండి. వాడే కదరా మన విషయంలో తలదూర్చింది, అసలు వాళ్ళంతా ఎవరనుకుంటున్నావు? ఆ రోజుల నుంచి మన కోసం బతుకుతున్న వాళ్ళు, వాళ్ళ కష్ట సుఖాలు మనమే కదా చూడాలి. మీరు ఇంకా ఆ పాత జ్ఞాపకాల్లోనే బ్రతకండి, నేను ఉద్యోగం చేస్తేనే మనకు తిండి, అయినా ఇల్లు తప్ప మనకేం మిగిలింది కనుక అసలు ఈ స్థితి కారణం మీరే కదా. నీ సంపాదనతో బతుకుతున్నావు అన్న ధీమాతోనే గను ఇలా మాట్లాడుతున్నావు. అది కాదమ్మా, ఆ నాయడంతో గొడవ పడకూడదని అలా అన్నాను. రేపు మనకేదైనా సమస్య వస్తే మనకంటూ ఎవరున్నారమ్మా? ఉండకపోవచ్చు, నీ నాన్న ఏం చెప్తే అదే జరగాలి. ఏమండి వాడేదో తెలియక అలా మాట్లాడాడు, మీరేం చేయదలుచుకుంటున్నారో అలాగే చేయండి. లాయర్ గారు, ఈ రిజిస్ట్రేషన్ చాలా జాగ్రత్తగా జరగాలి, పాపం పేద ప్రజలు వాళ్ళకి ఏ అన్యాయం జరగకూడదు. మీరేం కంగారు పడకండి, అన్ని నేను చూసుకుంటాను. లాయర్ ఇన్నాళ్ళు మహంకాళి మార్కెట్ కు డాక్యుమెంట్స్ లేవేమో అని కామెడీగా ఫీల్ అయ్యేవాడిని, కానీ సీరియస్ గా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకొని నన్ను కామెడియన్ చేస్తున్నావే. ఎవరైనా సరే లీగల్ గా వెళ్తే నేను సీరియస్ అవుతాను. ఈ డాక్యుమెంట్స్ నా పేరున రాసి నేను ఇచ్చే డబ్బు తీసుకుని వెళ్ళిపో. అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. మహంకాళి మార్కెట్ని ఎన్నో ఏళ్ళుగా అక్కడే ఉంటున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయితే ఓ పని చేద్దాం, ఒక్క నయా పైసా కూడా ఇవ్వను, డాక్యుమెంట్స్ మీద సంతకం చెయ్యి. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే మహంకాళి మార్కెట్ నీకు దక్కదు. అయితే ఇంకో పని చేద్దాం, మహంకాళి మార్కెట్టు నువ్వుండే ఇల్లు అన్ని అన్ని నాకే రాసిచ్చాయి.
నోర్మాయ్, నువ్వేంటి పెద్ద మొనగండి అనుకుంటున్నావా? నా ప్రాణం పోయినా సరే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. ఓ వాడు కేకలు ఎందుకు పెడుతున్నాడో తెలుసా? నొప్పి. ఆ నొప్పి కన్నా వాడు చస్తే నీకొచ్చే నొప్పి ఇంకా ఎక్కువ ఉంటుంది. అది భరించగలవా? వద్దు వద్దు. నువ్వు కామెడీగా సంతకం చేసావు సరే, రేపు సీరియస్ గా కోర్టు కేసు అని ప్రొసీడ్ అయితే రాజశ్రీదేవ్ గారు, నేను లాయర్ విశ్వనాథ్ అని మాట్లాడుతున్నాను. ఆ నాయుడమ్మ మీ వారిని కొడుకుని చంపేశాడు, ఇప్పుడు మీకోసం వస్తున్నాడు. వెంటనే పిల్లల్ని తీసుకుని ఊరు వెళ్ళిపోండి. నథింగ్ టు వరీ, జస్ట్ ఇట్స్ ఏ మైల్డ్ అటాక్. ఇంతకుముందు ఎప్పుడు వచ్చిందా? లేదు సార్. బ్లాక్స్ ఉన్నా ఏమన్నా డౌట్? ఎనీహో రేపు ఒకసారి యాంజియోగ్రామ్ చేద్దాం. ఓకే, అలాగే. రైట్. హలో శ్వేత, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. ఏంటి ఇలా వచ్చావు? 21st నా లిల్లీ బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. డెఫినెట్లీ, తప్పకుండా. అంకుల్ ఇప్పుడు మాట్లాడి వెళ్ళాడే, అతనికి ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అతనికి కాదు, వాళ్ళ అమ్మకి మైల్డ్ హార్ట్ అటాక్. రేయ్ బాలుగా, దొరికిపోయినావురా. నీ గురించి అన్నాకు తెలిసిపోయింది, దాసన రమ్మంటుండు బయలుదేరు. చూడు, మీరందరూ బయట పండురా. ఏమ్రా, నీకెవ్వరు లేరా? లేరన్నా. అమ్మ మర్చిపోయినావురా, ఈరోజు అమ్మ తద్దినం. తద్దినం నాకు తెలుసన్నా, అందుకే పొద్దునే గుళ్ళు అమ్మ పేరు మీద పూజ కూడా చేయించి వచ్చాను. చూడన్నా కుంకుమ. వద్దనా, అమ్మ ఆత్మశాంతి కోసం ఈరోజు మందు తాగద్దనా? గట్ల అనుకుతామ్మి. ఎందుకన్నా? అమ్మకు మందంటే ప్రాణం. అమ్మకు ఇంటికన్నా కళ్ళు కాంపౌండ్ అంటేనే చాలా ఇష్టం. ఎప్పుడు గాండే ఉంటుండే. నిన్ను కలవనికి ఢిల్లీ నుంచి ఆడో కిరణ్ సెట్ వచ్చిండు. అన్న నేను బయలుదేరుతానన్నా. నువ్వు ఆగుతమ్మి. నమస్తే సార్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు. నేను మన తమ్ముని లెక్కలే, నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు. ఆహా, ఏం లేదు సాబ్. మహంకాళి మార్కెట్ అమ్మకానికి ఉందన్నారు. నాయుడమ్మ మీరు ఎంత చెప్తే అంత అని తెలిసింది. మీరే ఎలాగైనా డీల్ చేసి నాకు ఈ సహాయం చెయ్యాలి. సర్లే, నాయుడమ్మ దుబాయ్ నుంచి రాగానే నేను మాట్లాడతానులే, నువ్వు పో. మంచిది సాబ్, వెళ్ళొస్తాను. సాత్ మీకో మైనే కహా దేకా కా. గుర్తుకొచ్చిందా? మర్చిపో, నా గురించి చెప్తావా? నేనేంటో తెలుసుగా, ఇంకోసారి ఏరేలా కనిపించావు. Oh.
అమ్మకి ఎలా ఉంది అత్తయ్య? పర్లేదు, అక్కడికి వెళ్లకుండా ఉండలేకపోయాను. అర్థం చేసుకోగలనమ్మా, కానీ కొన్నాళ్ళు ఆగాలి, తప్పదు. వదిన, ఏంటి ఇవని? మన చెర్రీ ఫ్రెండ్ లిల్లీ అంటే శ్వేత లేదు, వాళ్ళ అంకలే ఈ హాస్పిటల్ చీఫ్ అట. 3 సార్లు వచ్చి చూసెళ్లారు, విఐపిలా చూసుకుంటున్నారు. హాయ్ బాలు, నేను చెప్తుంది ఈ అమ్మాయి గురించే. శ్వేత. హలో. హలో ఆంటీ, ఎలా ఉంది? పర్వాలేదమ్మా. యాక్చువల్లీ సడన్ గా ఈమెని చూశాను, ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచిస్తుంటే చెర్రీ జ్ఞాపకం వచ్చాడు. అచ్చా, అమ్మపోలికే, ఈవిడ చెర్రీ వాళ్ళ అమ్మే నాన్న ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలిసింది. మీరేం కంగారు పడకండి ఆంటీ, ఇక్కడ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వేం చేస్తున్నావు? విజువల్ కమ్యూనికేషన్ చేశాను, ఫర్దర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్దాం అనుకున్నాను. కానీ అయిన వాళ్ళందరినీ వదిలి అంత దూరం వెళ్ళడం ఎందుకని మానేశాను. అమ్మా, నేను డాక్టర్ని కలిసి వస్తాను. ఉంటానండి, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, సారీ. దేనికి? మీ ఫోన్ పగలగొట్టినందుకు. ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను. కావాలంటే అమ్మా, ఏది మా లిల్లీని అడగండి. నాకేం తెలుసు? యాక్చువల్లీ దానికి కూడా తెలీదు, అంత ఫీల్ అయ్యాను. ఆ రోజు నుంచి ఏదీ పగలగొట్టడం లేదు, ఆఖరికి ఆమ్లెట్ తినడం కూడా మానేశాను. ఎందుకని అడగచ్చుగా. ఎందుకు? గుడ్డు పగలగొట్టాలి కదండి. థ్యాంక్స్. బాలు, నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు. వద్దులే, చెప్పుకో. నువ్వు వద్దన్నా సరే నేను చెప్తాను. మన శ్వేత ఉంది కదా, తనను లవ్ చేస్తాను తెలుసా? ఏంటి మాట పడిపోయింది? ఇంకో విషయం తెలితే మనిషి కూడా పడిపోతావు. 25,000 అడ్వాన్స్ కూడా ఇచ్చిందమ్మా. ఏంటి ప్రేమించమనా? అదే మరి అడగారంటే ప్రేమించమని ఎవరిని ఇస్తారా? అలా స్టార్ హోటల్కి పూలు సప్లై చేయమని ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగిచ్చే. యా జలసయ్యా, చెప్తున్నాను కదా తిరిగిచ్చేసే. ఎందుకు తిరిగిచ్చేయాలి? తప్పేంటి? ఏ, మీ కాంట్రాక్ట్ ఇవ్వకూడదా? భలే చెప్పారండి. నువ్వు మూస్తావా? చెప్పండి, అడ్వాన్స్ ఎందుకు తిరిగిచ్చేయాలి? నువ్వు మరీ అడ్వాన్స్ అయిపోతున్నావని. అంటే మీ ఉద్దేశం నేను ఇదంతా మిమ్మల్ని పటాయించడం కోసం చేస్తున్నానా? ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఈ సిటీలో మీకన్నా పెద్ద మగాడే లేడనుకుంటున్నారా? నాకేం అవసరం లేదు. నేను ఒక్క చిటికేస్తే చాలు, 100 మంది లైన్లో ఉంటారు. నువ్వేంట్రా అలా ఉన్నావు? అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి నాకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చావు. అమ్మాయి వచ్చింది నా కోసం. ఎస్, అసలు నేను వచ్చింది నీ కోసం. ఈ సిటీలో మీకన్నా పెద్ద మగాడెవరూ లేరు. చాలా ఐ లవ్ యూ. ఒక అమ్మాయిని నేను సిగ్గు విడిచి అడుగుతుంటే మాట్లాడవేంటి? అసలు నాకేం తక్కువ? నీకు నా గురించి తెలీదు. ఈ కనిపించే ఆటపాట బయటికి గానీ లోపం లేదు. నేను నిన్ను ప్రేమించడం లేదు. ఒకవేళ నాకు తెలియకుండా నేను నీకు అలాంటి ఫీలింగ్స్ కలగజేసింటే దానికి నన్ను క్షమించు. పాపం అమ్మాయి. ఏంట్రా పాపం, మనం వచ్చిన పని మర్చిపోయావా? బాలు, మళ్ళీ పెయిన్ వచ్చిందా? ఆ పెయిన్ రాకూడదు బాలు, పద హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు హాస్పిటల్ ముఖ్యం కాదురా. అంత నొప్పి వస్తుంటే హాస్పిటల్ ముఖ్యం కాదంటావేంటి? పద, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో అది పూర్తి చేయాల్సిన టైం వచ్చింది. రేపే నాయుడు వస్తున్నాడు.
నువ్వు నాయుడమ్మనే చంపడానికి వస్తావా? ఎంత ధైర్యం నీకు? ఇప్పటికన్నా అర్థమైందన్నా ఏం జరిగిందో? ఎయిర్పోర్ట్ నీ గురించే వెళ్ళానన్నా. అక్కడ నీ కాళ్ళు ఎవరు బాంబు పెట్టారని చెప్తే తెలిసి మిమ్మల్ని కాపాడడానికి వచ్చానన్నా. చూసావన్నా ఏం జరిగిందో? అబద్ధం చెప్పకు. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? మీ పోలీసు వాళ్ళకి కామెడీగా అనుమానించడం తప్ప సీరియస్ గా కాపాడడం రాదు. బాబు సార్, నీ పేరేంటి? బాలు అన్న, మన పోరగాడే. చాలా షార్పు. చూడగానే తెలుస్తుంది ఇదా రమణగాడి పని అయ్యి ఉంటుంది. బాలు, నువ్వు రామ్మా. నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు, నా తృప్తి కోసం నువ్వు ఈ డ్రింక్ తీసుకో. పర్లేదండి. పర్లేదు సార్. తీసుకో బాలు. పర్లేదు సార్. తీసుకో బాబు. నువ్వు దుబాయ్ వెళ్ళిన పని ఏమైంది? అమ్మేశారా? మహంకాళి మార్కెట్ మొత్తం అమ్మేశాను 200 కోట్లకి. కొన్నదెవరో తెలుసా? ఖాన్. ఖాన్? ఢిల్లీ అండర్ వరల్డ్ డాన్ ఖాన్. వాడు తిహార్ జైల్లో కదా ఉన్నాడు. బెయిల్లో వచ్చి దుబాయ్ వెళ్ళాడు. పాస్పోర్ట్ ఎలా వచ్చింది? అదేరా ఖాన్ అంటే, దుబాయ్లో చిన్న సామ్రాజ్యమే ఉంది. ఖాన్ ముందు మనమంతా బచ్చాగాళ్ళం. మరి మహంకాళి మార్కెట్ ఎందుకు? పుట్టిన ఊరు ఖాన్ది హైదరాబాదే. మహంకాళి మార్కెట్ మొత్తాన్ని పగలగొట్టేసి ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టాలని చూస్తున్నాడు. జాగ్రత్త నాయుడమ్మా, అలాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ అంత మంచిది కాదు. వెరీ డేంజరస్. కామెడీగా నాకు సలహాలు ఇవ్వటం మానేసి సీరియస్గా కారులో బాంబు పెట్టింది ఎవరో చూడు. అన్నా, 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 అన్నా. ఏంటి బాలు? అన్నా, ఈరోజు పేపర్ చూసావన్నా? ఎవరో రాజేశ్వరి అంటన్నా, రేపు మహంకాళి మార్కెట్ స్థలం అందరికి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ప్రకటనిచ్చింది. రాజేశ్వరి మళ్ళీ ఊళ్ళోకి వచ్చిందా? నారాయణ, పేపర్ చూసావా? చూశాను. ఏంటిదంతా? నువ్వేం భయపడకు, ఆ డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నంత వరకు ఎవరేం చేయలేరు. సర్లే అన్నా, మీరేమనుకున్నంటే ఒక మాట చెప్తాను. ఏంటది? నెల రోజులుగా మీరు ఊళ్ళో లేరు. మీరు ఊళ్ళో లేని నెల రోజుల్లో ఏమేమో జరిగినాయి. మీరు ఊళ్ళోకి రాగానే మీ కారుకి ఎవరో బాంబు పెట్టారు. ఇప్పుడు రాజేశ్వరీదేవి పేరు మీద ఎవరో ప్రకటనిచ్చారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే డాక్యుమెంట్ సేఫ్గా ఉన్నాయో లేదో నేను చెప్పి నాకు చిన్న డౌట్గా ఉందన్నా. పైగా కొన్నది కానన్నా.